ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న శ్యామ్ నాయక్ బీజేపీ నాయకులపై పలు ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ మౌలిక సదుపాయాలు కూడా లేవన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందంటున్న శ్యామ్ నాయక్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో పోలింగ్ తేదీ సమయం దగ్గర పడడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు అయితే గ్రామాల్లో విస్తృతంగా తిరుగుతూ ఉన్నారు, ప్రచారాన్ని అయితే ముమ్మరం చేస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థులు గ్రామాల్లోకి వెళ్ళి తిరిగి ఏ విధంగా ఓటును అభ్యర్థిస్తూ ఉన్నారు, ముఖ్యంగా ప్రచార శైలి ఏ విధంగా కొనసాగుతుందన్న విషయాలను మనం ఇక్కడ గ్రామ చౌరస్తాలో ఉన్నాం. మనతో పాటుగా కాంగ్రెస్ అభ్యర్థి ముఖ్యంగా శ్యామ్ నాయక్ గారు ఇప్పుడు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను అయితే అభ్యర్థిస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు వాళ్ళందరినీ కూడా తన యొక్క మేనిఫెస్టో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది, ముఖ్యంగా తాను ఏమైనా ఎలాంటి హామీలు ఇస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ గ్రామ చౌరస్తాలో మనం ఉన్నాం. ఈ ప్రచార శైలి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ముఖ్యంగా గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు, మీ యొక్క మేనిఫెస్టోని అయితే ప్రజలకు వివరిస్తూ ఉన్నారు, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రజలు భారీ ఎత్తున మద్దతు తెలుపుతూ ఉన్నారు. గ్రామాల్లో తెలియడం మూలంగా గ్రామాల్లో ఎలాంటి సమస్యలను వారు ఎదుర్కొంటున్నారో మాకు డైరెక్ట్గా తెలుసుకునే అవకాశం వస్తుంది. తర్వాత వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే వాళ్ళ సమస్యలు ఏందనేది వారు మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ సమస్యలకు పరిష్కారం డెఫినెట్గా మేము చేస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మళ్ళీ 6 గ్యారంటీ పథకాలను సోనియమ్మ గారు ఏదైతే హైదరాబాద్లో ప్రకటించారో వాటిని వారికి కన్విన్స్ చేయడం జరుగుతుంది. వారు ఇలాంటి పథకాలు కూడా ఉంటాయా సార్, పేదవాళ్ళని పట్టించుకునే ప్రభుత్వం లేకుండే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకునేది, మమ్మల్ని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించింది. ఎప్పుడైనా వీళ్ళు ధనవంతుల కోసమే ఆలోచిస్తున్నారు తప్ప పేదవాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. బీద బిక్కి ఎస్సీ ఎస్టీలు బీసీ మైనార్టీలు అసలు ఎలాంటి అవకాశాలను పొందలేకపోయారు, వారికి ఎలాంటి గవర్నమెంట్ పథకాలు కూడా అందడం లేదు. వారు చెప్పినట్టుగా డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు సార్, ఒక్క ఇల్లు కూడా రాలేదని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇంటింటికి నీరు అని చెప్పారు మంచినీళ్ళు, ఏ ఒక్క ఇంటికి కూడా మంచినీళ్ళు రాలేదు. కొత్త రోడ్లు వేయలేదు, కరెంటు కొత్త లైన్లు వేయలేదు సార్. ఇక్కడ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు అని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. తప్పకుండా మా ప్రభుత్వం రాగానే ఆ సమస్యలను పరిష్కరిస్తూ ఈ 6 పథకాల 6 గ్యారంటీ పథకాలను మా రేవంత్ రెడ్డి గారు, గౌరవ పిసిసి ప్రెసిడెంట్ గారు, డిసెంబర్ 9వ తారీఖు సోనియమ్మ తెలంగాణ తల్లి, మన రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి బర్త్డే రోజు ఈ 6 పథకాల మీద తొలి ముఖ్యమంత్రిగా మా ప్రమాణ స్వీకారం చేయగానే వాటిపైన సంతకం చేసి పేదవాళ్లకు అందరికీ, దీంట్లో మహిళలకు, రైతులకు, భూమి ఉన్నవాళ్లకు, భూమి లేని వాళ్లకు, వారికి విద్యా గురించి, వైద్యం గురించి అన్ని ఈ గ్యారంటీ పథకాల్లో ఉన్నాయి కనుక వారికి ఇవి ఎంతో ఉపయోగపడే విధంగా ఉన్నాయి అని వాళ్ళకి తెలియజెప్పడం జరిగింది. అవి వారిని రిసీవ్ చేసుకొని మాకు మంచి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. హాస్పిటల్స్ ఉన్నప్పటికీ ఇక్కడ వైద్యులు లేరు కనుక ఆ గ్యాప్ ఏదైతే ఖాళీలు ఉన్నాయో వాటిని అన్ని ఫిలప్ చేయడం జరుగుతుంది. మా ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటిని ఫిలప్ చేస్తాం. నిరుద్యోగులకు కూడా నిరుద్యోగ వృత్తిని మేము ఇవ్వబోతున్నాం. మీరు చూసినట్టుగా ఈ ఆసిఫాబాద్ నియోజకవర్గము వెనుకబడమే కాదు వెనుకకు నెట్టివేయబడుతుంది కూడా. ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన డబల్ బెడ్రూమ్ ఇందిరామ ఇళ్ళు ఉన్నాయి, గవే ఉన్నాయి, ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. ఇక్కడ ఈ ఒక్క ఇల్లు కట్టలేదు, దళిత బంధు ఇవ్వలేదు, బీసీ బంధు లేదు, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకు నిధులు లేవు, మైనార్టీ బంధువు లేదు, అది పోను. ఇక్కడ మా కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి అడా లాంటి ప్రాజెక్టు అడాకు గండి పడితే కూడా పూడ్చలేదు. జగన్నాథ్ ప్రాజెక్టు మా ప్రభుత్వం చేపట్టింది, దాన్ని ఇప్పటి వరకు కంప్లీట్ చేయలేదు. మీరు చూస్తూ ఉన్నారు కొమరంభీం జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లా భారతదేశంలోని, దాంట్లో దీన్ని అభివృద్ధి చేస్తామన్న ఉద్దేశంతో గౌరవ కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవేళ్ల ప్రాణహిత ప్రాజెక్టును హట్టి నుంచి, తుమ్మడి హట్టి నుంచి ప్రారంభించడం జరిగింది. కెనాల్ అన్ని తవ్వారు, తవ్విన తర్వాత 1000 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం ఖర్చు పెట్టింది, అది దాంట్లో ఎలాంటి కమిషన్ రాదన్న ఉద్దేశంతో దాన్ని పట్టించుకోకుండా ఆ ప్రాజెక్టుని పక్కకు పెట్టేసి కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్టు అని చేపట్టడం జరిగింది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి భారీగా జరిగింది. మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూపాలపల్లి థర్మల్ ప్రాజెక్టు, జైపూర్ థర్మల్ ప్రాజెక్టు అవి మేము పెట్టినాయి.
ఇప్పుడు అవి ఫంక్షనింగ్ చేస్తున్నాయి కనుక వాటి నుంచి కొంత ఉత్పత్తి వస్తుంది కనుక అది ఏదో వీళ్ళ క్రెడిట్ అనుకుంటారు. అది కాంగ్రెస్కే పోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మా ప్రభుత్వం భారీ మెజార్టీతో దాదాపుగా 90 సీట్లకు పైన మాకు గెలవబోతున్నాం. స్టేట్లో కూడా మా ప్రభుత్వం వస్తుంది, సెంట్రల్లో కూడా మా ప్రభుత్వం రాబోతుందని తెలియజేస్తున్నాను. ఇది ప్రధానంగా మనం చూడవచ్చు, గిరిజన గ్రామాల్లో సైతం కాంగ్రెస్ పార్టీ అయితే ప్రధాన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజనులు కూడా మమ్మల్ని వెల్కమ్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, 90 పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూడవచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం తను 3వ సారి ముఖ్యమంత్రి తను కేసీఆర్ చెప్తున్న మాటలన్నీ కూడా బూటకం. ముఖ్యంగా గిరిజన గ్రామాల అభివృద్ధి కూడా కాంగ్రెస్ తోటి సాధ్యం అవుతుందని చెప్పేసి అయితే ఆసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్యామ్ నాయక్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ప్రచార శైలిని మనం చూసుకోవచ్చు, గ్రామాల్లో జరుగుతున్నటువంటి ప్రచారం తీరైతే ఈ విధంగా కొనసాగుతుంది.